హాయ్ ఫ్రెండ్స్ నా సురేష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఒక ఎక్సలెంట్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చు అనమాట బ్లేడ్ స్టైల్లో సో ఎడిటింగ్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఏంటంటే ఇలా మీకు ఎడిటింగ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు మీకు నచ్చిన ఒక మూడు ఇమేజెస్ అట్లా యాడ్ చేసుకుని ఎడిటింగ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వీడియోకి అయితే సౌండ్ అయితే ఫుల్ అయితే వినిపించట్లేదు దీన్ని మీరు ఫుల్ సౌండ్తో ఫుల్ వేచ్చి వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను మీరు చూడాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు టెక్స్పెషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి కొన్ని రకాల మెటీరియల్స్ మీరు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ ఈ లింక్ ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉండాలి మీ దగ్గర లేకపోతే ప్లే ప్లేస్టోర్లో ఈ యాప్ ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ కైన్ మాస్టర్ యాప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు సిక్స్టీన్ ఇచ్ నైన్ రేషియో అనిపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ ఇమేజ్ లేయర్ పై క్లిక్ చేసి దీని యొక్క లింత్ని ఒక థర్టీ సెకండ్స్ అయితే జరుపుకోండి సో జరుపుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ మార్క్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో వాల్పిఎన్ జి ఇమేజ్ ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని కొంచెం తక్కువగా ఉంచుకొని ఇక్కడ దీన్ని లెఫ్ట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని లేయర్ని మన వీడియోలు ఎంత ఎంతవరకు ఉందో అంతవరకులా దీన్ని జరుపుకోండి తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి దీనిపై క్లిక్ చేసి డూప్లికేట్ అన్నది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇదే వాళ్ళ ఇమేజ్ ఇంకోటి వస్తుంది దీన్ని రైట్కి కన్నట్లు అనుకొని ఇక్కడ రైట్ సైడ్లో రొటేట్ ఆర్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంటుందో దీనిపైన క్లిక్ చేసి మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఈ ఇమేజ్ని ఇప్పుడు రైట్ సైడ్కు దానిలాగానే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పై క్లిక్ చేయండి మీడియాపై క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్లేడ్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ ఎఫెక్ట్ని వచ్చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ త్రీ డేట్స్ పై క్లిక్ చేయండి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇట్లా రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రొటేట్ ఆర్ మిరంగింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటిదంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏంటిదంటే మన యొక్క ఫోటోలు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఈ ఎడిటింగ్కి వచ్చేసి టోటల్గా మూడు ఫోటోలు అయితే ఉపయోగపడతాయి ఓకేనా మీరు మూడు ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఎన్ని యానిమేషన్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ కిందికి వెళ్తే ఎంటర్ అప్ అనే యానిమేషన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే క్లిక్ చేయండి ఈ ఇమేజ్ మనకి ఎలా కావాలో అలా ఇట్లా సెంటర్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని లేయర్ని అయితే జరుపుకోండి ఇక్కడ మీకు ఈ రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది దీన్ని మీరు సెవెన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీ సెకండ్ దగ్గర ఉంచండి ఉంచి ఈ లేయర్ నా వరకు ఇట్లా జరుపుకోండి ఓకేనా సో తర్వాత అవుట్ యానిమేషన్ ఉంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు స్లైడ్ డౌన్ ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకుని జీరో పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఇంకో ఇమేజ్ దాన్ని ఉంటుంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ ఇమేజ్ను కూడా ఇట్లా సెంటర్లో మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కింద మీకు ఎంటర్ స్లైడ్ అప్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ డౌన్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకుని జీరో పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి లేయర్ని ఇట్లా జరుపుకోండి తర్వాత ఇక్కడ ఈ రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది దీని వచ్చేసి మీరు పదిహేను పాయింట్ టూ రెండు వందలు ఓకేనా సో ఇక్కడ మనకి చూడండి ఫిఫ్టీన్ పాయింట్ టూ హండ్రెడ్ సెకండ్స్ దగ్గర ఈ రెడ్ మార్క్ నుంచి దీన్ని అంతవరకు ఇట్లా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ కూడా మీకు ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ అయితే వేసుకోండి జూమ్ చేసుకొని సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని వీడియో ఎండ్ వరకు జరుపుకోండి ఎనీ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంటర్ స్లైడ్ అప్పుడు ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ లేయర్స్ ఉన్నాయి కదా వీటిని వచ్చేసి మీరు ఇట్లా కొద్ది కొద్దిగా మాత్రం అయితే జరుపుకోండి ఓకేనా సో పైన వచ్చేటట్టు ఇట్లా కొద్ది కొద్దిగా జరుపుకోండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటిదంటే ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న అట్లా వైర్ పేఎన్జి ఇమేజ్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఇట్లా జూమ్ చేయండి జూమ్ చేసి దీంట్లోని లెఫ్ట్ సైడ్ ప్లేస్ని ఇక్కడ మీరు ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ మీద ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని లేయర్ని వీడియో ఎంతవరకు ఉందో అంతటిలో జరుపుకోండి ఇక్కడ మీకు తలనించే గుర్తు కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని వచ్చేసి ఇట్లా లెఫ్ట్కి మూవ్ చేయండి దీంట్లో రైట్ సైడ్ ప్లేస్ని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మరి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ మీకు త్రీ డేట్స్ ఉన్నాయి కదా దీనిపై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంది కదా నాలుగో ఆప్షన్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పై క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ అని ఉంది దీనిపై క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ తలచి గుర్తు పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు దీని లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీంట్లోని రైట్ సైడ్ ప్లేస్ ఉంటుంది కదా దాన్ని మీరు స్క్రీన్ మీద ఇట్లయితే కొంచెం కింది సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ లేర్ ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లోని లెఫ్ట్ సైడ్ ప్లేస్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి కింది సైడ్కి అన్నట్టు ఓకేనా సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఒక వైర్ అనేది మనకు లెఫ్ట్కి పోతే ఒక వైర్ అనేది రైట్కి పోతూ ఉంటుంది అనమాట ఎఫెక్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు లిరికల్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ లిరికల్ వీడియో కనుక మీకు నచ్చకపోతే దీని ప్లేస్లో మీకు నచ్చిన లిరికల్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఏంటంటే లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు స్క్రీన్ అన్నదిగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ క్లిక్ చేసి లిరిక్స్ యొక్క సైజుని కొంచెం తక్కువ ఉంచుకొని కింది సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అనిదిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా మనం ఏంటిదంటే పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో పార్టికల్స్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి తీసుకున్న సౌండ్ని ఆఫ్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ కింద మనకు బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూడండి టోటల్గా అయితే వీడియో ఎడిటింగ్ మొత్తం అయితే అయిపోయింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు చాలా అంటే చాలా ఈజీగా ఇటువంటి యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అయితే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట మన యొక్క మూడు ఫోటోలను ఉపయోగించుకొని సో చూస్తున్నారు కదా స్టేటస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఎడిట్ చేసుకోండి మీ ఫోటోలతో ఓకేనా సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కదా దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన ఉంటాయి దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ వీడియోపై క్లిక్ చేయాలి వీడియో సేవ్ అయిపోతుంది